ఈ మధ్య సోషల్ మీడియా పోస్టుల ద్వారానే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై క్లారిటీ వచ్చేస్తుంది సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం సోషల్ మీడియా కారణంగానే బయటపడింది సమంత తన అకౌంట్స్ నుంచి ఇంటి పేరు అక్కినిని తొలగించి కేవలం లెటర్ ఎస్గా మార్చింది అక్కడే ఊహాగానాలు పుకాళ్లు మొదలయ్యాయి కొన్నాళ్లకు అంచనాలు నిజమేనని తెలింది సమంత మాదిరే మరికొందరు సెలబ్రిటీలు విడాకులపై ఇదే తరహాలో హిందీ ఇచ్చారు చిరంజీవి కూతురు శ్రీజా సైతం ఇలానే చేశారు ఒకప్పుడు ఆమె పేరు ఇన్స్టాగ్రామ్లో శ్రీజా కళ్యాణ్ దేవ్గా ఉండేది కొన్ని నెలల క్రితం ఆమె కళ్యాణ్ దేవ్ని తొలగించింది అయితే ఆ పని చేసి నెలలు గడుస్తున్న అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు శ్రీజా కళ్యాణ్ దేవ్ మాత్రం విడివిడిగా ఉంటున్నట్టు తెలుస్తుండగా వీరిద్దరు చేసే పోస్టులు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి శ్రీజాతో మనస్పర్ధలు వచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ రెండు చిత్రాలు నటించారు ఆ చిత్రాలకు మెగా హీరోల నుండి ఎలాంటి మద్దతు లభించలేదు శ్రీజ తన తండ్రి చిరంజీవి ఇంట్లో ఇద్దరు కూతుర్లతో ఉంటున్నారు అప్పుడప్పుడు తన కూతుర్ని కళ్యాణ్ దేవ్ కలుస్తున్నాడు అయితే శ్రీజాకి రెండోసారి విడాకులు రావడంతో రామ్ చరణ్ ఆమెను ఆ మధ్య టూర్కి తీసుకువెళ్లారు ఓదార్చడంలో భాగంగా డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చేందుకు ఇలా చేశారని తెలుస్తోంది మొత్తంగా పరిణామాలు గమనిస్తుంటే శ్రీజ తన విడాకుల మ్యాటర్ చెప్పకనే చెప్పారంటున్నారు కాగా కళ్యాణ్ దేవ్తో శ్రీజాకు ఇది రెండో వివాహం అనే సంగతి తెలిసిందే చదువుకునే రోజుల్లో శ్రీజ రహస్య వివాహం చేసుకున్నారు మొదటి భద్దతో ఆమెకు ఒక కూతురు పుట్టారు కొన్నాళ్లకు ఆయనతో విడిపోయిన శ్రీజా కళ్యాణ్ దేవ్ని వివాహం చేసుకుంది వీరికి మరో అమ్మాయి పుట్టింది అయితే శ్రీజా కళ్యాణ్ దేవ్ కలిసి కనిపించి ఏడాది దాటిపోయింది ఇక వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్ విడాకుల మేట ధృవీకరిస్తున్నాయి కళ్యాణ్ దేవ్ కూతురు నమిష్క శ్రీజా వద్దే పెరుగుతుంది ఈ క్రమంలో కూతుర్ని తలుచుకొని కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్టులు పెడుతుంటారు ఆమెను బాగా మిస్ అయిన భావన వ్యక్తీకరిస్తుంటారు అయితే పండగ వేళ కళ్యాణ్ దేవ్ చాలా జోష్ఫుల్గా కనిపించారు హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన అభిమానులు మిత్రులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు దీంతో కళ్యాణ్ దేవ్ విషయంలో ఆల్ ఈజ్ వెల్ అన్న వాదన వినిపిస్తోంది ఆయన విడాకుల డిప్రెషన్ నుండి బయటకు వచ్చారని అందుకే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని పరిశ్రమల వర్గాల అంచనా అది ఇరువురికి మంచిదే కాబట్టి ఆల్ హ్యాపీ అని కూడా చెప్పొచ్చు ఇటీవల శ్రీజా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగారు వ్యాలంటైన్స్ డే నాడు వారి సోషల్ మీడియా పోస్టులు అతిపెద్ద చర్చకు దారితీసాయి కళ్యాణ్ దేవ్ ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు ఎలా ట్రీట్ చేసాం అనేది ముఖ్యం అని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశాడు దానికి కౌంటర్గా శ్రీజా ఒకరిని ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు తమ తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి ప్రేమను గుర్తించాలి ప్రతి చోట దానికోసం వెదకకూడదు అని శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కామెంట్ పెట్టింది కళ్యాణ్ దేవ్ సందేశం ప్రకారం శ్రీజ తన పట్ల సరిగా వ్యవహరించడం లేదు గౌరవం ఇవ్వడం లేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు దానికి సమాధానం చెబుతున్నట్లు శ్రీజ పోస్ట్ ఉంది నా ప్రేమను గుర్తించలేకపోయావు ప్రతి విషయంలో నన్ను ప్రేమించడం లేదని విమర్శించావని చెబుతున్నట్లుగా ఉంది వారి మధ్య విభేదాలకు కొనసాగుతున్నాయని సోషల్ మీడియా పోస్టులు ఒకంత స్పష్టత ఇచ్చాయి కాగా శ్రీజ మూడో వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది అలాగే కళ్యాణ్ దేవ్ కూడా బంధువుల అమ్మాయితో వివాహానికి సిద్ధం అవుతున్నారని పుకార్లు కూడా వినిపించాయి కాగా రెండు వేల పదహారులో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా కళ్యాణ్ దేవ్ని వివాహం చేసుకుంది ఇది శ్రీజాకు రెండో వివాహం చిరంజీవి అల్లుడి హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు ఆయన మొదటి చిత్రం విజేత ఓ మోస్తర్ విజయాన్ని నమోదు చేసింది అనంతరం సూపర్ మచ్చి కిన్నెర్ సాన్ చిత్రాల్లో కళ్యాణ్ దేవ్ నటించారు ఇవి కూడా పెద్దగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది ఇందులో ఒక సినిమా అయిన హిట్ అయితే కళ్యాణ్ దేవ్ ఫామ్లోకి వస్తాడని తన సత్తా చాటుకుంటాడని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు